ना जीवित चाला मीटिंग अड्रस चेशानु कानी ఈ రోజు రాజమహేంద్రవరం దద్దరిల్లే విధంగా ఈ రోజు మీరందరూ రావడం అనేది ఇంత పెద్ద ఎత్తున ఒక యుగ పురుషుడు మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడానికి వచ్చిన మీ అందరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుగు జాతికి పూర్తిగా పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు వేదిక పైనున్న గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్ననాయుడు గారు తెలంగాణ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు నందమూరి రామకృష్ణ గారు వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నిన్న ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నిన్న తెల్లవారుతో 48 డిగ్రీల టెంపరేచర్ సాయంత్రం అయితే చల్లగా మన దేవుడు ఆకాశం నుంచి స్వర్గం నుంచి వర్షపు జల్లులు మన కోసరం పంపించాడు శుభం ఎవరు మనల్ని అడ్డుకోలేరు ఎవరైనా అడ్డుకుంటే తొక్కుకుంటా వెళ్తాము తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుంటాం సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాం సిద్ధమా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ మీటింగ్ ఈ మహానాడు మళ్ళీ తెలుగు వారిని కాపాడుకోవడానికి కాకుండా తెలుగు జాతి చరిత్ర తిరగరాయడానికి ఉపయోగపడుతుంది మన నాయకుడి యొక్క 100వ సంవత్సరాల శత జయంతి ఈ రోజు మనందరం చూస్తే ఒక యుగ పురుషుడు తెలుగు జాతి చాలా స్పష్టంగా ఎన్టీఆర్ శకం రాసుకునే సందర్భం ఇది క్రీస్తు శకం పూర్వము తర్వాత ఎట్టైతే మాట్లాడుకుంటున్నాము అదే మరిగ తెలుగు జాతికి పుణ్యించి ఎన్టీ రామారావు పుట్టక మునుపు పుట్టిన తర్వాతని మనం చెప్పుకునే పరిస్థితి వస్తుంది అది ఎన్టీ రామారావు గారి చరిత్ర పుట్టుక మామూలుగా మనమరుగనే పుట్టారు సామాన్య కుటుంబంలో పుట్టారు అయితే అచంచలమైనటువంటి విశ్వాసంతో పట్టుదలతో క్రమశిక్షణతో కఠోర కష్టంతో పైకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏ ఫీల్డ్ అయినా చూడండి సినిమా జీవితంలో చూస్తే మళ్ళా ఎన్టీ రామారావు గారు వేసిన వేషాలు మళ్ళా ఎవరైనా వేయాలంటే ఎవ్వరు వేయలేరు మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు రాజకీయాల్లో మీరు ఒకసారి చూడండి రాజకీయాల్లో తక్కువ సమయంలో చరిత్ర సృష్టించారు 60 సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయానికి రావాల్సిన అవసరం లేదు తెలుగు జాతి అవమాన పాలైంది ఉనికిని కోల్పోయింది ఆ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రజల కోసరం నేను కూడా త్యాగం చేయాలని కాపాడుకోవాలని పార్టీ పెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అందుకనే మనందరం చూసినప్పుడు ఈ రోజు మొత్తం మీరు చూస్తే ఇక్కడ కాదు గల్లీ నుంచి న్యూయార్క్ వరకు టైమ్స్ స్క్వేర్ లో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క విశ్వరూపాన్ని చూపించారంటే అది ఎన్టీ రామారావు గారి ఘనత ప్రపంచం మొత్తం 100 నగరాల్లో దేశాల్లో కానీ నగరాల్లో కానీ ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరిపాయంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే విశిష్టత తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి